విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 16 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అని ఇంకో చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి బలాబలాలు చూసుకొని ఈ రాశి ఫలాలు ఎంతో కాస్త మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకలా అంటే నేను చెప్పబోయే విషయాల లోపల కేవలం 50% జరుగుద్ది, మిగతా 50% జరగదు. ఎందుకంటే మీ జాతకం లోపల అలాంటి స్థితి యోగం లేకపోయినట్లయితే, అలాంటి సన్నివేశం అలాంటి బలం కనుక లేకపోయినట్లయితే అది అసలు జరగదు. అది మంచి అయినా అవ్వచ్చు, అది నెగటివ్ అయినా కూడా కావచ్చు. కాబట్టి జాతకం చూసుకొని రాశిఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు గోచర గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మీ రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. రాశి నుంచి 6వ స్థానం లోపల శని ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు, 9వ స్థానంలో భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి అలాగే కుజుడు అయితే ఉండబోతున్నాడు. మరియు రాశి నుంచి 12వ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే రవి ఉండబోతున్నాడు, బుధుడు ఉండబోతున్నాడు, అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు. 22 ఆగస్ట్ రోజున బుధుడు మళ్ళీ కర్కటక రాశి లోపల వెళ్ళబోతున్నాడు. అలాగే 25వ రోజున శుక్రుడు మీ రాశి లోపల నీచ రాశిలోకి రాబోతున్నాడు. అలాగే 26వ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి 10వ స్థానం లోపల అయితే రాబోతున్నాడు. కాబట్టి చూసుకున్నైతే కన్యా రాశి వారికి కొన్ని గ్రహ పరివర్తన వల్ల కొన్ని పరివర్తన మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయి. ప్రజెంట్ చూసుకున్నైతే మీ రాశ్యాధిపతి అలాగే మీ కర్మాధిపతి కనుక చూసుకున్నట్లయితే బుధుడు రాశి నుంచి 12వ స్థానంలో వక్రగతిలో ఉండడం జరిగింది. చూడండి, కన్యా రాశి వారు ప్రజెంట్ ఎవరైనా కానివ్వండి, మీరు కనుక గమనించినట్లయితే లాస్ట్ ఒక 20 డేస్ నుంచి కనుక మీరు గమనించినట్లయితే మీకు అర్థం అవుతుంటది, మీరు అనుకున్న ఏ పని సరిగా అవ్వట్లేదు. అందులో ప్రత్యేకంగా అంటే కాస్త ఏదో ఒక తెలియని కాస్త భయం వెంటాడుతుంది. ఇది మీకు జరుగుతుందా జరగదా నాకు తెలియదు, కానీ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే జరగాల్సింది. ఎందుకంటే బుధుడు రాశి నుంచి 12వ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు అని శనితో సంబంధం పెట్టుకున్నాడు. 6వ స్థానంలో శని 7వ దృష్టి 12వ స్థానం పైన పెట్టాడు రాశ్యాధిపతి పైన. అంటే ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు కాస్త పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇది ఎందుకంటే శని 6వ స్థానంలోనే వక్రగతిలో ఉన్నాడు, కానీ శని 7వ దృష్టి రాశాధిపతి పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల కాస్త ఛాలెంజెస్ ఎక్కువగా పెరిగాయి. ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది లేకపోతే ఇన్ని ఆగిపోతుందో అది కూడా మనం చూసుకుందాం. ముందుగా మనం ఆర్థిక క్షేత్రం ఎలా ఉంది చూసుకుందాం. చూసినట్లయితే ఆర్థిక క్షేత్రంలో కనుక మీరు గమనించినట్లయితే మీ ఏకాదశాధిపతి కరచంద్రుడు మారుతూ ఉంటుంటాడు, కానీ మీ ధనాధిపతి శుక్రుడు రాశి నుంచి 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు చాలా పెరిగాయి. ఖర్చులు ఇంకా పెరుగుతూనే ఉంటుంటాయి. 26వ వరకు కాస్త మీ ఖర్చులు బీభత్సంగా ఉండబోతున్నాయి. 26 ఆగస్ట్ వరకు మీరు అనుకోకపోయినా కాస్త ఖర్చులు మీకు చాలా ఎక్కువగానే మీకు ఖర్చులు తప్పకుండా ఉంటాయి. దాన్ని మీరు ఎంత అవాయిడ్ చేసినా ఖర్చు నుంచి మీరు అస్సలు ఎస్కేప్ అయితే అవ్వరు. ఇన్కమ్ ఎలా ఉండబోతుందో అది కూడా ఒక రకంగా చూసుకోండి. ఈ ఇన్కమ్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ రాహు సంబంధం అయితే ఉంది. రాహు 5వ దృష్టి ఏకాదశ స్థానం చూడడం వల్ల ఇన్కమ్ గురించి ఎక్కువ దిగులు పడాల్సిన అవసరం లేదు. డబ్బు వచ్చుద్ది, డబ్బుకి ఇబ్బంది లేదు, కానీ మీరు దేనికోసం అయితే డబ్బు తీసుకుంటారో ఆ డబ్బు దానికోసమే వాడండి. ఎందుకలా అంటే కాస్త మీరు రాబోయే రోజులు అప్పు చేసే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనబడుతుంది. దానివల్ల చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అప్పు చేయండి తప్పు కాదు, కానీ దేనికోసం అయితే మీరు అప్పు చేస్తున్నారో దానికోసం మీరు డబ్బుని వాడుకోండి. ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది, కన్యా రాశి వారికి ప్రేమ జీవితం పరిశీలించినట్లయితే ఇట్ నాట్ ఫర్ గుడ్, అంటే ఇది అంత అనుకూలమైనది కాదు. ఎవరైతే
పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, ప్రేమ జీవితం లోపల ఉండి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని చాలా మంది ప్రయత్నాలు ఎవరైతే నడుస్తున్నాయో అందులో విఫలమే ఎక్కువ కనబడుతుంది, అందులో విఫలం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి వేసాలి కనుక మీకు ఉన్నట్లయితే మానుకోండి, అది అంత అనుకూలమైన పరిస్థితి కాదు. ఒకవేళ మీరు అలా చేసినట్లయితే నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా అయితే కనబడుతుంది. కన్యారాశి వారికి జాగ్రత్తగా చూడండి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది. చూసినట్లయితే కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరికైతే బీపీ ప్రాబ్లం ఉందో, బ్లడ్ ప్రెషర్కి ఎవరైతే చాలా సఫరింగ్ అవుతున్నారో, లో బీపీ ఉన్న వారికి అయితే మరీ ప్రాబ్లం ఉంటుంది, హై బీపీ వారు అయితే కాస్త వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే ముందు నుంచి డయాబెటీస్ ప్రాబ్లం ఉందో, షుగర్ పెరిగిందో, అలాంటి వారు కాస్త వాకింగ్, ఫిజికల్ సంబంధించిన కాస్త ఎక్సర్సైజ్ తప్పకుండా మీరు చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అస్సలు తినకండి రాబోయే రోజుల్లో. మీరు ఇంకా ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినట్లయితే కాస్త మీకు ప్రాబ్లం, అంటే స్టొమక్ కింది భాగం లోపల ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. బిజినెస్ చూసినట్లయితే కన్యారాశి వారికి బిజినెస్ పరంగా ఓకే, నార్మల్గా అని చెప్పుకోవచ్చు, పర్వాలేదు, మరి అంత లాస్ అయితే కాదు, కాస్త అంటే న్యూట్రల్గా అయితే ఉన్నది. నా ప్రాఫిట్ లేదు, నా లాస్ లేదు, ఎలా ఉందంటే అలాగే ఉంది. కానీ ప్రాఫిట్ అవుద్ది అవ్వదు అంటే అవుద్ది, ప్రాఫిట్ తప్పకుండా అవుద్ది, డోంట్ టెన్షన్. మరి ఇంకో విషయం ఇక్కడ తెలుసుకోండి, బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అడ్వర్టైజ్మెంట్ ఎలాంటి చోట అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే, మీరు ఇంతకుముందు ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఆ విధంగా అంటే అవతల వ్యక్తి థియరీ అర్థం అవ్వాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పబ్లిక్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, వాళ్ళ పల్స్ పాయింట్ మీకు తెలిసి ఉండాలి. అది కనుక మీకు కాస్త ఉపయోగం చేసుకున్నట్లయితే, మీకు సోషల్ మీడియా కామన్ సెన్స్ కనుక ఉన్నట్లయితే, మీ బిజినెస్ లోపల 25% గ్రోత్ అయ్యే అవకాశం అయితే చాలా బలంగా అయితే కనబడుతుంది. కానీ పబ్లిసిటీ చేయండి, ఆ విధంగా అయితే పబ్లిసిటీ చేయండి. జాబ్ ఎలా ఉండబోతుంది, కార్యక్షేత్రం ఏ విధంగా ఉండబోతుంది. చూడండి, కార్యక్షేత్రం కనుక పరిశీలించినట్లయితే ఎవరికైతే ప్రత్యేకంగా జాబ్ లేదో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎవరికైతే ముందు నుంచే జాబ్ లేదో చాలా ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి 26th ఆగస్ట్ తర్వాత, అంటే నెక్స్ట్ మంత్ అనుకోండి, సెప్టెంబర్ 1 వీక్ ఆ టైం లోపల ఉద్యోగం అయితే రాబోతుంది, యోగం అయితే గోచరం లోపల కనబడుతుంది. 26th ఆగస్ట్ తర్వాత కాస్త మీ ప్రయత్నం లోపల మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అని ఎవరైతే ఉన్న చోటు నుంచి వేరే చోటు నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి టైం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అని ఎవరైతే ముందు నుంచి జాబ్ చేస్తున్నారో, మార్పు కోసం చాలా ప్రయత్నిస్తున్నారో, ఎలాంటి ప్రయత్నాన్ని అస్సలు చేసుకోకండి. ఏదైతే నడుస్తుందో ఎలాగైతే ముందుకెళ్తుందో దాన్ని అలాగే ముందుకెళ్ళనివ్వండి. ఏదైనా ఎలాంటి రకమైన మార్పులు అస్సలు మీరు చేయకండి. ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది చూడండి. ఫ్యామిలీ మరి ఒక విషయం చెప్పండి, దాంపత్య జీవితంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే అవుతుంటాయి, కానీ మీ పైన విశ్వాసం పెట్టుకున్న స్త్రీ మూర్తులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి కాస్త నెగిటివ్ రియాక్షన్ అయితే కనబడుతుంది. ఇది ఏ విధంగానే అవ్వచ్చు, అది అవుతుంటుంది. అని ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కన్యారాశి వాళ్ళు తెలుసుకోండి, ఫ్యామిలీతో పాటు కాస్త కుటుంబం లోపల కొన్ని మంచి కూడా జరుగుతాయి. ఎప్పుడు నెగటివ్ కాకుండా కొన్ని మంచి కూడా జరుగుతాయి. కుటుంబం లోపల మాంగళిక కృత్యాలు, పెళ్లి సంయోగం కూడా కనబడుతుంది, పెళ్లి యోగం కూడా కనబడుతుంది. అలాగే ఒక విషయం తెలుసుకోండి, మీ అబ్బాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, వాళ్ళ కెరీర్ లోపల ఒక మంచి పొజిషన్ అయితే రాబోయే రోజుల్లో కనబడుతుంది, ఎలాంటి సందేహం అయితే లేదు. లక్ ఎంత సహకారం చేయబోతుంది చూడండి. ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో, షష్ఠాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర ఖర్చులు చాలా అవుతాయి. కానీ ఒక చిన్న మీకు సింప్లిఫై ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి, డబ్బు ఖర్చు చేసే కన్నా టైం ఖర్చు చేయండి. టైం ఖర్చు ఎలా చేయగలుగుతారు, ఒకటి మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు, రెండోది ఏంటంటే మీరు ఏదైనా సమయాన్ని భగవంతుడి పట్ల టైం కేటాయించగలుగుతారు, మూడోది ఏంటంటే ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు. పక్క వాళ్ళ వ్యక్తి కాస్త ఎవరైనా బాధలో కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఓదార్చండి. చూడండి, ప్రకృతి మనం ఏదైతే చేస్తామో మనకు అలాగే జరుగుతుందని ఒక నియమం ఉంది. ఎవరైతే మీ చుట్టుపక్కల బాధగా ఉన్నారో, మీ కింద పనిచేసే వారు ఎవరైనా కానీ బాధలు ఉన్నట్లయితే వాళ్ళని ఓదార్చండి, వాళ్ళని ఆదుకోండి. ఎందుకంటే మీరు కూడా ఒకరోజు బాధలు రాబోతున్నారు, మిమ్మల్ని కూడా తప్పకుండా ఓదార్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రవి ద్వాదశ స్థానంలో శని షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయితే రాబోయే రోజులు వచ్చుద్ది. కానీ ముందు జాగ్రత్త కోసం మీరు జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. లీగల్ డాక్యుమెంట్ పైన సైన్ చేయకండి, చూసుకొని సైన్ చేయండి, చాలా చదివి సైన్ చేయండి. చూడకుండా తెలిసిన వ్యక్తి సైన్ చేయని చెప్పాడు కనుక మీరు సైన్ చేసినట్లయితే ప్రాబ్లంలో మీరు ఇరికిపోతుంటారు. ఎఫర్ట్స్ ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి,
ప్రయత్నాలు బాగానే ఉన్నాయి. 26th ఆగస్ట్ తర్వాత మీ ప్రయత్నం లోపల ఇంకా పరివర్తన చాలా చాలా బలంగా అయితే పెరగబోతుంది. ఒక విషయం తెలుసుకోండి, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎక్కువ టెన్షన్ ఎందుకంటే రాబోయే రోజుల మీద చాలా ఎక్కువ టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ హౌస్ ఇది, అంటే ఇది మేషరాశి భావం ఏదైతే ఉందో ఇది ఎయిట్ హౌస్ ఇది ఇది చాలా టెన్షన్ అయితే మీరు తీసుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే చాలా టెన్షన్, అంటే అవతల వ్యక్తికి చెప్పట్లేదు కానీ ఆ విధంగా మీరు భయంలో అయితే కాస్త ఇబ్బందులు అయితే మీరు ఉన్నారు. ఇది కాస్త మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ టెన్షన్ అయితే అస్సలు తీసుకోకండి, జరగాల్సిన తప్పకుండా జరిగి తీరుద్ది. ఆనందం ఎంత వరకు మీరు ఉండబోతున్నారు, ఒక విషయం తెలుసుకోండి. మీ పని కనుక మీరు సరిగా చేసినట్లయితే ఈ 15 రోజుల లోపల 50% మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకు 50% అంటే మీ రాశి లోపల కేతు ఉన్నాడు. 26th 25th తర్వాత శుక్రుడు కూడా రాబోతున్నాడు, భాగ్యాధిపతి కూడా. దాని తర్వాత కొన్ని మార్పులు తప్పకుండా పాజిటివ్గా ఉండి తీరుతుంటాయి. ఎందుకు ఈ 50% నేను ఎందుకు ఇచ్చానంటే, ఒక విషయం తెలుసుకోండి, లగ్నంలో కనుక కేతున్నట్లయితే వీళ్ళు ఎవరికి ఎంత చాలా అంతే చేస్తారు కదా. దాని తర్వాత సర్వం శివార్పణం అంటుంటారు, ఇక జరగాల్సింది తప్పకుండా జరుగుద్ది. దాని తర్వాత మనం చూసుకుందాం ఎలా ఉండబోతుందని. ఈ విధంగా కన్యారాశి వరకు అయితే ఉండబోతుంది. కానీ ఫైనల్ అవుట్పుట్ పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే మిశ్రిత ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. కాస్త కష్టానికి సిద్ధంగా అవ్వడానికి ప్రయత్నించండి, ఎమోషనల్ పక్కన పెట్టండి, బుద్ధిని ఉపయోగించి ముందుకు వెళ్ళండి. మీరు మనసుతో కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే తప్పకుండా అలాంటి విషయాల లోపల మీరు లాస్ అయి తీరుతారు. జాగ్రత్తగా ఉండండి, కొన్ని పరిహారాలు మీరు తప్పకుండా చేయండి. ముందు నుంచి మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం ద్వారా జాతకం లోపల కొన్ని విశేషమైన పుస్తకం తీయబోతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే జాతకం ఎవరి దగ్గర అయితే జాతకం లేదో వాళ్ళకి ఒక జాతకం నిర్మితం చేయబోతున్నాము అని ఈ జాతకం లోపల మొత్తం ప్రొడక్షన్ చెప్పబోతున్నాము అని. ఇది ప్రత్యేకంగా ఏంటంటే చేతు కాదు, కంప్యూటర్ లోపల ప్రింట్అవుట్ తీసి మీకు ఇవ్వడం జరగబోతుంది అని. దానిలో కొన్ని పరిహారాలు, దాంతోపాటు ముఖ్యమైన విషయాలు అని, ఏ టైం మనకి ఎలా ఉండబోతుంది, దశాపరంగా అకార్డింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ, జెమిని ఆస్ట్రాలజీ, వైదిక ఆస్ట్రాలజీ, ఈ మూడు ఆస్ట్రాలజీ కాంబినేషన్ చేసి అందులోపల ప్రొడిక్షన్స్ అయితే తీయడం జరగబోతుంది. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్, మీకు కావాల్సిన మీకు కనుక కావాల్సినట్లయితే మీరు తప్పకుండా కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. కానీ మీరు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే ఎక్కువ అంటే ఎక్కువ ఆంజనేయ స్వామిని తప్పకుండా ఆరాధించండి.